हाय गाइस, गुड मॉर्निंग, वेलकम टू टैली लोकेश कंप्यूटर ट्रेनिंग। सो मनम ई रोजु ए टापिक डिस्कस चेसुकुंदामो अनि चूसुकुन्नट्लयिते टैली लो ओक कंपनी नि मनं क्रियेट चेसेटप्पुडु दानिकि डिफॉल्ट गा एला पासवर्ड सेट चेयालि अदि मीकु मात्रमे तेलियालि। आ पासवर्ड सेट चेसुकुन्न तर्वात वेरे पर्सन वच्चि आ कंपनी नि ओपन चेसि एलांटि एंट्रीस् वेयकूडदु। అలాంటప్పుడు అక్కడ ఎలా పాస్వర్డ్ని సెట్ చేయాలి? మనకి టాలీలో టూ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ని సెట్ చేయొచ్చు, అది ఎలా అనేది ఈరోజు చెప్పుకునే ప్రాబ్లంలో మనం చూస్తాం, ఓకేనా? అంతకు ముందుగా మనకి చెప్పాను కదా టూ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయనేసి. సో దానిలో ఏంటంటే ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత కంట్రోల్ పాస్వర్డ్ అని ఒకటి ఉంటుంది. సో దీంట్లో టాలీ వాస్ వాల్ట్ పాస్వర్డ్లో ఏంటంటే ఒక్కసారి ఆ పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, సో కంపల్సరీగా ఆ డేటా అంతా కొలాప్స్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావడానికి ఛాన్స్ ఉండదు. సెకండ్ పాస్వర్డ్ ఉంది కదా, కంట్రోల్ పాస్వర్డ్ అనేసి, దాంట్లో ఏంటంటే ఒకవేళ మర్చిపోయినా కూడా మనకు టాలీ సొల్యూషన్స్ ఉంటుంది, బెంగళూరులో కంపెనీ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి మన డేటాని బ్యాకప్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసం మనం ఎప్పుడైనా కానీ ఒక కంపెనీకి పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. నాకు ఏ పాస్వర్డ్ కావాలి, పాస్వర్డ్ కావాలి టాలీ వాల్ట్ పాస్వర్డ్ కావాలన్నా లేకుంటే కంట్రోల్ పాస్వర్డ్ కావాలన్నా అనేది ఒకటి రెండు సార్లు చూజ్ చేసుకొని మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఒక కంపెనీ క్రియేట్ చేస్తాం, చూడండి డిఫరెన్స్ చూపిస్తాను. నేను ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, సంథింగ్ ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ క్రిష్ ట్రేడర్స్ అని ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా? రియల్ లైఫ్లో మీరు అడ్రస్ ఇవ్వాలి కంపల్సరీగా, కంట్రీ అంటే ఇండియా తీసుకోవాలి, స్టేట్ అంటే మనకి రైట్ సైడ్లో ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి, పిన్ కోడ్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్, వెబ్సైట్ ఉంటే ఇవన్నీ మీరు రియల్ లైఫ్లో ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం మెయిన్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకు వన్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది యాజ్ యూజువల్. ఇక్కడ చూడండి, ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మీరు సెక్యూరిటీ కంట్రోల్స్ అన్నారు. ఫస్ట్ వన్ ఏంటి, టాలీ వాల్ట్ పాస్వర్డ్. తర్వాత ఇక్కడ వార్నింగ్ కూడా ఇచ్చున్నారు, ఏమని, ఫర్గెటింగ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఇన్ యాక్సెసిబుల్. సో మళ్ళీ డేటాను తీసుకోవడానికి అసాధ్యం అవుతుంది, తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు అని వీళ్ళు ముందుగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇవ్వడం వల్ల కంపెనీ నేమ్ ఏదైతే ఉంటుందో అది మన కంటికి కనిపించదు, స్టార్ మార్కులలో చూపిస్తుంది. టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఒకవేళ మీరు పెట్టుకున్నట్లయితే, ఈరోజు వర్క్ చేసి ఉంటారు, ఒక కంపెనీ క్రియేట్ చేసి ఇక్కడ ఏమని చేశారు, క్రిష్ ట్రేడర్స్ అని ఒక కంపెనీ క్రియేట్ చేశారు, ఓకే ఈరోజు వర్క్ అంతా చేశారు, ఇంటికి వెళ్ళిపోయారు, మళ్ళీ టుమారో వచ్చి ఆ కంపెనీ ఓపెన్ చేస్తారు కదా, ఆ కంపెనీ పేరు క్రిష్ ట్రేడర్స్ అని మన కంటికి కనిపించదు, అన్ని స్టార్స్ కనిపెడతాయి, ఓకేనా? అదేవిధంగా మీరు నాలుగైదు కంపెనీలు అలాగే టాలీ వాల్ట్ పాస్వర్డ్ పెట్టారనుకోండి, ఏది ఏ కంపెనీ అనేది మీకు తెలియదు. సో అందుకోసం ఒకటి లేదా రెండు కంపెనీస్ ఉంటే అది లేకపోతే ఇది, ఇది లేకపోతే లేదని అర్థం చేసుకోవచ్చు. నాలుగైదు కంపెనీలకు టాలీ వాల్ట్ పాస్వర్డ్ పెట్టారనుకోండి, అన్ని స్టార్ట్సే కనబడతాయి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అలా అనమాట, టాలీ వాల్ట్ పాస్వర్డ్ పెట్టుకునే ముందు చాలా ఆలోచించుకొని పెట్టుకోవాలి, ఓకేనా? ఫస్ట్ చూద్దాం, సెకండ్ది తర్వాత చూపిస్తాను. నేను ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి టాలీ అని ఇచ్చాను, సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ రిపీట్ ఇవ్వండి, టీఏఎల్ఎల్వై టాలీ, ఓకేనా? సేవ్ చేస్తున్నాను, చూడండి యాక్సెప్ట్ అన్నో. ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మన కంపెనీలకు లోపలికి ఎంటర్ అవుతాం. సెట్ చేశారు కదా, ఇలా ఈ విధంగా చూపిస్తుంది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అని. ఇక్కడ మనం టైప్ చేయాలి టీఏఎల్ఎల్వై టాలీ. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ వచ్చేస్తుంది, ఓకేనా? టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి మనం బ్యాక్ వెళ్దాం, మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే ఆల్ట్ ఎఫ్1 ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ క్రిష్ ట్రేడర్స్ అనే ఒక కంపెనీ సెట్ చేశారు కదా, ఆ కంపెనీ ఉందో లేదో ఇప్పుడు చూద్దాం, అది క్రిష్ ట్రేడర్స్ అని మన కంటికి కనబడుతుందో లేదో చూద్దాం. సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళాను,
చూసారా ఇక్కడ స్టార్స్ వచ్చి ఉన్నాయి, కంపెనీ నేమ్ కనిపించట్లేదు. మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నెంబర్ ఉంది చూడండి 10002 అని, అవి గుర్తుపెట్టుకుంటే ఏది ఏ కంపెనీ అని అర్థమవుతుంది. ఒకవేళ అది గుర్తు లేకపోతే మనకు కష్టం అనమాట. ఇక్కడ చూసినట్లయితే క్రిష్ ట్రేడ్స్ అని మన కంటికి కనిపించట్లేదు. సో ఈ విధంగా టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇలా ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా ఫస్ట్ది. ఇప్పుడు సెకండ్ పాస్వర్డ్ చూద్దాం. మళ్ళీ కొత్తగా ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, సెలెక్ట్ కంపెనీ. ఇక్కడ నేను పల్లవి ట్రేడర్స్ అని చేస్తున్నాను. ఓకే, ఇంకా అడ్రస్ ఇవన్నీ మామూలుగా ఇచ్చుకోండి, రియల్ లైఫ్లో ఇండియా, స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, పిన్ కోడ్ ఇవన్నీ నార్మల్గా ఇచ్చేయండి. టాలీ వాల్ట్ పాస్వర్డ్ నేను సెట్ చేయలేదు, యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ అనే ఆప్షన్ని తీసుకుంటున్నాను. ఇది సెకండ్ పాస్వర్డ్. ఇక్కడ ఏంటంటే మనకి మీకే చూడండి అర్థమవుతుంది. ఎస్ ఇస్తున్నాను. ఓకే, నేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మనం ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఏం వేస్తున్నాను అంటే టాలీ అని ఇస్తున్నాను. ఇది టాలీ పాస్వర్డ్ ఇస్తున్నాను, 1 2 3 4 5. మళ్ళీ రిపీట్ పాస్వర్డ్, 3 4 5. ఓకేనా, ఎందుకు ఇలా పాస్వర్డ్ సెట్ చేసుకుంటామంటే ఈ టాలీ కంపెనీ అనేది నువ్వు తప్ప వేరే వాళ్ళు నీ యొక్క కంపెనీని మెయింటైన్ చేయకూడదు, నువ్వే మెయింటైన్ చేయాలి అలా అన్నప్పుడు నువ్వు పాస్వర్డ్ని సెట్ చేసుకుంటావు. ఓకేనా, ఎందుకంటే ఆ బిజినెస్లో సంబంధించి ఎవరు చూడకూడదు అకౌంట్స్ అనేటివి, నువ్వు మాత్రమే చూడాలి, నీకు మాత్రమే తెలియాలి ప్రాఫిట్ ఎంత ఉంది లాస్ ఎంత ఉంది, మిగతా వాళ్ళకి తెలియకూడదు అన్నప్పుడు జాగ్రత్తగా పడి వాళ్ళు పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా, సేవ్. చూడండి డిఫరెన్స్ ఏం కనబడుతుందో. ఓకే, ఈ విధంగా వస్తుంది మనకి. ఇక్కడ ట్యాలీ అని టైప్ చేయాలి. దీంట్లో ఏంటంటే ఒక అడ్వాంటేజ్, మనకి కంపెనీ నేమ్ కనబడుతుంది. పల్లవి ట్రేడర్స్ అని టైప్ చేసావు కదా, ముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ముందు దాంట్లో కంపెనీ నేమ్ కనిపించదు, ఈ పాస్వర్డ్లో కంపెనీ నేమ్ కనబడుతుంది. ఓకేనా, పాస్వర్డ్ ఇస్తున్నాను, 1 2 3 4 5. కంపెనీ ఓపెన్ అయిందా, గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి చూద్దాం మన కంటికి కంపెనీ నేమ్ కనబడుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ట్ F1, సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తున్నాను. చూడండి పల్లవి ట్రేడ్స్ మన కంటికి కనబడుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని ఓపెన్ చేస్తాను. చూడండి పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం, టాలీ అని ఇవ్వాలి. పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5. మీరు రెగ్యులర్గా అంతే ఈరోజు వర్క్ అంతా చేశారు, ఇంటికి వెళ్ళారు, మళ్ళీ రేపు వచ్చి కంపెనీ ఓపెన్ చేశారు, మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ ఇవ్వకుంటే కంపెనీ ఓపెన్ అవ్వదు. మళ్ళీ ఆల్ట్ F1 ఇస్తున్నాను, బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ పాస్వర్డ్ సెట్ చేశాం కదా, దాన్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ అదే స్టార్స్ కనబడుతుంది కదా దాన్ని. దీనికి పాస్వర్డ్ ఏంటి, టాలీ అని ఇచ్చాము. ఈ విధంగా అండి, ఈ విధంగా మనము కంపెనీకి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఓకేనా, మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటే ఒకటికి రెండు సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది ఈజీగా, ఎలానో తెలుస్తుంది. మీ రియల్ లైఫ్లో మీరు వర్క్ చేసే దగ్గర చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.